తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈసారి కాంగ్రెస్ ని గెలిపించి రుణం తీర్చుకోవాలన్నారు మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తానని వడ్డీ కూడా లక్ష దాటిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ఎన్నికల ముందే దళిత గిరిజన బీసీ బంధులు కేసీఆర్ కి గుర్తుకొచ్చారని త్వరలోనే కారుని తెలంగాణ ప్రజలు గ్యారేజ్ కి పంపిస్తారని కేసీఆర్ కపట ప్రేమను చూపిస్తున్నారన్నారు. వచ్చిన తెలంగాణలోని తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ శ్రీమతి సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని ఈసారి మూడవసారి ముద్రగా తీర్చుకుంటామని తెలంగాణ ప్రజలందరూ కూడా శబ్దాన్ని పూరారన్న సంగతి కూడా మీరు గమనించాలని కోరుకుంటున్నాను. మీ అందరి దీవెనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకి 9 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్తే అందులో 80,000 వడ్డీకి పోతే మిగిలింది 20,000 నా రైతన్నకి రుణమాఫీ చేస్తున్నాడు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకు ఎన్నికల ముందు ఎన్ని చేస్తున్నాడు దళిత పొందని గిరిజన పొందని మైనారిటీ పొందని బీసీ పొందని ఎందుకు ఇప్పుడు ఎంత ప్రేమ పెట్టుకొచ్చిందయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్ను పదవుల నుంచి తెలంగాణ ప్రజలకు ఇంటికి పంపిస్తున్నారని ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ కపట ప్రేమ ఈ కపట నాటకం దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకు